హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ అలంకారాలు. అలంకారాలు అని అంటే సామాన్య వ్యవహారిక భాషలో ఆభరణాలు, నగలు అని అర్థం. ఈ అలంకారాలు అందంగా ఉండడం కొరకు స్త్రీలు ధరిస్తారు, స్త్రీలైనా పురుషులైనా ధరిస్తారు. మరి స్త్రీలు, స్త్రీకి ఆభరణాలు నగలు ఎంతైతే అందాన్ని ఇస్తాయో కావ్యము అనేటువంటి శరీరానికి అలంకారాలు కూడా అదేవిధంగా ముఖ్యము. అంటే ఇక్కడ పద్యాల్లో కూడా అలంకారాలు అనేటువంటివి ఉంటాయి. శబ్దాలను అనుసరించి ఉన్నటువంటి అలంకారాలు ఏమో శబ్దాలంకారాలు, శబ్దాలను ఆశ్రయించి ఉన్నటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు, అర్థాన్ని ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారాలు ఏమైతే అంటే అవి అర్థాలంకారాలు. ఇదే డైరెక్ట్ పాయింట్ నేర్చుకోవాలి, ఇవన్నీ శుద్ధి అవసరం లేదు. అరే అలంకారాలు ఏమేమి ఉంటాయి రా భయ్, అంతే అలంకారాలు ఏమేమి ఉంటాయి, అలంకారాల్లో రకాలు ఏంటివి, ఈ పలాన ఉదాహరణ ఇచ్చి అది ఏ అలంకారం అనేటువంటిది గుర్తించడం అనేటువంటివే ఇక్కడ ప్రశ్నలు అంతే. ఆ శబ్దాలంకారాలు, శబ్దాన్ని ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారాలు శబ్దాలంకారాలు, అర్థాన్ని ఆశ్రయించి చెప్పేటువంటి అలంకారాలు ఏమవుతాయి అంటే అర్థాలంకారాలు. మరి శబ్దాలంకారాలు ఏమేమి ఉంటాయి, వృత్యానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, అంచానుప్రాస అలంకారము, యమకాలంకారము, ముక్తపదగ్రస్తాలంకారము. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తాను, ఆ పద్యంలో ఏ అలంకారం ఉందో మీకు చెప్పాలి. సుదతీ నూతన మదనా మదనాగతురంగ పూర్ణ మణిమయ సదనా సదనామయ గజరదన రదనాఘేంద్ర నిభకీర్తి రసనరసిమహ అని అన్నాం. మరి ఇందులో ఏ అలంకారం ఉన్నదంటే ముక్తపదగ్రస్త అలంకారం ఉన్నది. మార సుందర సుందర ధీరమూర్తి మూర్తి గదలోకలోక ప్రపూజితాంగ అంగాసంగత గంగాంతరంగ విశ్వరక్షక స్వామి
శ్రీ వెంకటేశ అని అన్నాం. ఇందులో ఏలంకారం ఉన్నదంటే ముక్త ప్రశస్త అలంకారమే. ఏదైనా ఒక ఉదాహరణ ఇచ్చి అది ఏలంకారం గుర్తించమని అంటాడు. శబ్దాలను బట్టి, శబ్దాలను ఆధారంగా చేసుకొని అందులో అలంకారం గుర్తిస్తే అది శబ్దాలంకారం. అర్థాన్ని ఆధారంగా చేసుకొని అందులో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తిస్తే అది అర్ధాలంకారం. మరి అర్ధాలంకారాలు ఏమేమి ఉన్నాయని అంటే, ఉపమా అలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపక అలంకారము, అతిశయోక్తి అలంకారము, స్వభావోక్తి అలంకారము, అర్ధాంతరన్యాస అలంకారము, శ్లేష అలంకారము, దృష్టాంత అలంకారము, వ్యాజస్తుత అలంకారము, క్రమాలంకారము, దీపక అలంకారము, ఉల్లేఖ అలంకారము, అనన్వయ అలంకారము, ప్రతీప అలంకారము, అదేవిధంగా విరోధాభాస అలంకారము. ఇవి మరి అర్ధాలంకారాలు. అసలు అలంకారం అంటే ఈ అలంకారాలు ఏమేమి ఉన్నాయి, అలంకారాలకు ఉదాహరణలు ఏంటివి, ఆ నిర్వచనాలు ఏంటివి, ఎట్లా గుర్తించాలనేటువంటి అంశాలను ఈ అలంకారాలు అనేటువంటి టాపిక్లో మనము తెలుసుకుంటాం. సత్యభామ ముఖము చంద్రబింబంలే అందంగా ఉన్నది, ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించండి, ఉపమా అలంకారం. మా ఊరు చెరువు సముద్రమంతా ఉన్నది, సముద్రమంతా ఉన్నది అన్నాం, అది అశయోక్తి అలంకారం. ఆ ఉద్యానవనంలో జింకలు, ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి జింకలు చెంగు చెంగున ఎగురుతూ బితిరు చూపులు చూస్తున్నాయి, చెవులు రిక్కించి బితిరు చూపులు చూస్తున్నాయి, స్వభావోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారం. రాణి రాణి వలె అతిలోక సౌందర్యవతి, అనన్వయ అలంకారం. పద్మములు పద్మములు నా కళ్ళతో సమానము, ప్రతీప అలంకారం. ఇట్లా, ఓ రాజా నీవే కీర్తివంతుడవు, చంద్రుడే కాంతివంతుడు, దృష్టాంత అలంకారం. ఇట్లాంటి ఉదాహరణలు ఇచ్చి ఆ ఉదాహరణలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమని అంటాడు. ఏదైనా ఒక పద్యం ఇచ్చి ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారం గుర్తించమని అనొచ్చు. అంటే అట్లాంటి ప్రశ్నలు ఈ అలంకారాల మీద రావడానికి అవకాశము ఉన్నది. ఓకే, ఏమేమి మాదిరి ప్రశ్నలు ఒకసారి చూద్దాం. మోడల్ క్వశ్చన్స్ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. విష్ణురో జిష్ణు సహిష్ణు, విష్ణురో జిష్ణు సహిష్ణు, ఇది ఏ అలంకారానికి ఉదాహరణ? ఇక్కడ రిపీటెడ్గా వర్డ్స్ వచ్చాయి, స్నో స్నో స్నో, రిపీటెడ్గా లెటర్స్ వచ్చాయి, నాట్ వర్డ్స్, రిపీటెడ్గా లెటర్స్ వచ్చాయి కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతమైనట్లయితే వృత్యానుప్రాస అలంకారం. అర్ధభేదము కలిగినటువంటి హల్లుల జంటలు వ్యవధానం లేకుండా వెంట వెంటనే వస్తుంది, చేకానుప్రాస అలంకారం. అర్ధభేదము కాకుండా పదాలను తాత్పర్యభేదంతో ప్రకటిస్తే అంటే ప్రయోగిస్తే అది లాటానుప్రాస అలంకారం. అర్ధభేదంతో కూడుకున్నటువంటి పదాలను హల్లుల జంటలను కొంత వ్యవధానంతో ప్రయోగిస్తే అది యమకాలంకారం. ఎదవండి, ఇట్లా టకా 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 టక వస్తుందన్నా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మరి రిపీటెడ్గా వచ్చాయి కాబట్టి లెటర్సు, ఇది వృత్యానుప్రాస అలంకారము. నెక్స్ట్ రెండో ప్రశ్న, ఈ మంటలు ప్రళయాగ్నిలాగా దిక్కులన్నీ కప్పివేస్తున్నాయి, ఈ వాక్యంలో ఉపమావాచకం. మంటలు ఎట్లా ఉన్నాయి, ప్రళయాగ్నివాగం లాగా, లాగా అనేది ఉపమావాచకం. ఉపమావాచకాలు ఏమేమి వస్తాయంటే ఉపమాలంకారంలో వలె, ఓలే, లాగా, లా, విదంబున, చందంబున, రీతి, కైవడి, భంగి, ఇవి ఉపమావాచకాలు. ఉపమేయం అంటే ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయం, ఏ వస్తువుతోనైతే పోలుస్తున్నామో అది ఉపమానం. ఉపమేయ ఉపమానాల యొక్క సమానమైనటువంటి ధర్మాన్ని సమాన ధర్మం అంటాం. ఓకే, అది మరి ఇక్కడ లాగా అనేటువంటిది ఉపమానం, ఉపమా వాచకం. అమ్మక చెల్ల, నా హృదయం అమ్మక చెల్లదా, దీనిలో అలంకారం. ఏంది ఈ వాక్యం, ఎక్కడ కనపడది, విజయ విలాసంలో ఉంటుంది. ఈ అర్జునుడు నాగలోకానికి వెళ్తాడు, నాగలోకానికి వెళితే అక్కడ ఉలూచి అనేటువంటి కన్య అర్జున్ను చూసి అమ్మక చెల్ల, నా హృదయం అమ్మక చెల్లదా, నా హృదయాన్ని నీకు అమ్మడానికి చెల్లదా అని అంటది. అంటే నా హృదయాన్ని నీకు ఇవ్వలేనా, ఇక్కడ అమ్మక చెల్ల, అమ్మక చెల్ల రిపీటెడ్గా వచ్చినాయి, వేరువేరు అర్థాలు, మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఇది అలంకారం అంటే యమక అలంకారం. రాణి లాని వలె అతిలోక సౌందర్యవతి అని అన్నాడు. ఇక్కడ ఉపమేయం ఉపమానం రెండు ఒకటే కాబట్టి ఈ అలంకారాన్ని
ఏమంటామనంటే అనన్వయ అలంకారం అని అంటాం. ఉపమేయము ఉపమానం రెండు ఒకటే ఉంటే దాన్ని చంద్రుడు చంద్రుని వలె కాంతిమంతుడు, రామరామన యుద్ధము రామరామన యుద్ధములో జరుగుతున్నది, ఇట్లాంటివంటి అనన్వయ అలంకారాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి మనకు పుస్తకంలో, దాదాపు 100 వరకు ఇవ్వడం జరిగింది అలంకారాలకు సంబంధించి. ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి. అదేవిధంగా సమాచారం కావాలని అంటే అలంకారాలకు సంబంధించిన సమాచారం కావాలంటేనేమో పుస్తకాన్ని చదవండి, అలంకారాలకు సంబంధించి పూర్తి వీడియో కావాలంటే ప్లేస్టోర్కి వెళ్ళాల్సిందే, విన్నర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే, అందులో స్టోర్లోకి వెళ్ళాల్సిందే, అందులో తెలుగు కోర్సును మనము తీసుకోవాల్సిందే. కాబట్టి మరి సమాచారము, అదేవిధంగా క్లాసెస్ మీరు రెండు వింటే చాలా చక్కగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, అత్యధిక మార్కులు సంపాదించి మరి ఉద్యోగంలో అందరికంటే ముందు వరుసలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని సబ్జెక్టుల యొక్క మరి క్యూఆర్ కోడ్లతోటి చక్కని సమాచారం మీకు అందజేస్తున్నారు కాబట్టి. ఓకే మరి.